హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంప్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఏ నిమిషంలో ఏది ఎలా మారుతుందో ఏంటి అన్నదని ఎవరికీ అర్థం కాలేనటువంటి పరిస్థితి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అన్న మీరు కూడా మూడో సచివాలయం గురించి చెప్తున్నారు కదన్న ఏంటి మా పరిస్థితి అని చాలామంది అనుకున్నారు కోర్స్ నేను మూడో సచివాలయం గురించి చెప్పట్లేదు అని చెప్పట్లేదండి నేను వాటి గురించి కూడా నేను చెప్తూనే ఉన్నా ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అందించడం నాకున్నటువంటి అంటే కొంతమందికి తెలియపరచాలి కాబట్టి అంతేగాని రెండో సచివాలయానికి వ్యతిరేకని లేదా మూడో సచివాలయానికి వ్యతిరేకని రెండో సచివాలయానికి అనుకూలం మూడో సచివాలయానికి అనుకూలం అలాంటి ధోరణి అయితే కనుక లేదు ఓకేనా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ప్రతి మాట అంతేగాని నెగిటివ్గా మాత్రం తీసుకోకండి ఇప్పుడు పోస్టులు ప్రభుత్వం చెప్పింది కానీ ఏ రోజు ఇస్తాం ఏ నెలలో ఇస్తాం ఎప్పుడు ఇస్తాము ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే పోస్టులు ఏం పోస్టులు ఉన్నాయి ఏ రకం అభ్యర్థులు ఉన్నారు జెంట్స్కి ఉన్నాయా అంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయా మేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయా పిహెచ్ క్యాండిడేట్కి ఉన్నాయా ఎస్టీలకు ఉన్నాయా బీసీలకు ఉన్నాయా ఓసీలకు ఉన్నాయా అలాంటి క్లియరెన్స్ ఏమైనా వచ్చిందా మీకు ఎవరికి తెలియదు ఆ విషయం ఉన్న పోస్టులని మనం ఎంతో రిక్వెస్ట్ చేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మరి అభ్యర్థులు ఆ వినతి పత్రాలు ప్రభుత్వానికి ఇదిగో మాకు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగితే మేం కదా మద్దతు ఇచ్చింది కార్పొరేషన్లో జరిగితే మా ఓట్ బ్యాంక్ కదా యువత యువకులదే కదా రేపు జరగబోయే అన్ని రకాల ఎన్నికల్లో కూడా మా వంతే కదా మేము కృషి చేసేది అని చాలామంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నటువంటి వైనం కనపడుతుంది ఈరోజు మీరు సచివాలయాల్లోనూ స్టాఫ్ కావాలని మరి ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఆదేశాలను జారీ చేశారు గుర్తుపెట్టుకోండి ఎందుకని జారీ చేశారంటే ఆయన నేను ఈరోజు జారీ చేశారు ఎప్పుడు జారీ చేసారా అని నేను చెప్పట్లేదు అది కూడా మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి ఆయన జారీ చేశారా లేదా ఏ పోస్టులు నేను చెప్పిన ఈ పోస్టులు సంబంధించినటువంటి అభ్యర్థులు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీ అందరికీ వచ్చేంత వరకును ఒకవేళ రెండో దానికి మీరు మూడోదానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి కావద్దు మీరు మానేసేయండి నేను చెప్పట్లేని ఎవరి ఇష్టప్రకారం వాళ్ళు కానీ రెండో సచివాలయ అభ్యర్థులకి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం కూడా చక్కని ఆలోచన కలిగి ఉందని చెప్పే నేను ఒత్తిడి తీసుకొస్తాను కొంతమంది మీరు అటు ఇటు ఇటు అటు రెండూ చెప్తున్నారు ఇప్పుడు మనం ఇద్దరిని కలుపుకుని వెళ్ళాలా లేదా ఒకరిని కలుపుకుని వెళ్తామా ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదుగా మొదటిది చాలా బాధ జరిగింది పదిహేను మార్కులు కలిపిన తర్వాత కూడా ఎనభై మార్కులను ఉద్యోగం రాలేదు నాకు తెలిసి విజయనగరం జిల్లా అనుకుంటా విజయనగరం జిల్లాలో ఎనభై రెండు మార్కులు ఉద్యోగం రాల వెస్ట్ గోదావరిలో కలిపిన తర్వాత డెబ్బై తొమ్మిది రాల మార్కులని చెప్పే డెబ్బై తొమ్మిది మార్కులు ఈరోజు రెండవ నోటిఫికేషన్లో ఎంత దారుణం సో మరి ఇప్పుడు ప్రభుత్వం అందుకే వీటిని స్పందించి అసలు ప్రభుత్వానికి కావాల్సినటువంటి పోస్టులు ఏం కావాలి ఏ పోస్టులు ఉన్నాయి ఏ పోస్టులకి ఇవ్వాలి అనేది మరి ముఖ్యమంత్రి గారి దృష్టి చాలామంది తెలియని విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళలేదు ఏదీని మీరు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి గారికి వెళ్ళలేదు ఎవరైనా ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగాను ఏదైనా వినతి పత్రాలు కానీ మీరు కూడా వీడియో రూపంలో చేసినా ముఖ్యమంత్రి గారికి పంపించండి తప్పేముంది నేను అభ్యర్థుల తరపు నుంచి ఏదో నా వంతుగా నేనైతే కనుక నేను ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా చక్కగా అన్నీ చేస్తున్నాను సపోర్ట్ చేయడం మానేసి నెగిటివ్గా తీసుకుంటున్నారు దీనివల్ల ఉపయోగం ఎవరికీ లేదండి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను లిస్టుల కోసం ఎంత పోరాటం చేస్తున్నాను చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు వాళ్ళకి ఏంటంటే నెగిటివ్గా మాట్లాడుకోవడం మరి ఇప్పుడు మరి ఏ పోస్టులు కావాలి ఏ పోస్టులు ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి డిజిటల్ ఎస్టెంట్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారా నేను పదమూడు జిల్లాలకు చెంది ఈరోజే కుదిరితే కనుక ఈరోజు సాయంత్రానికి పదమూడు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాలో అభ్యర్థుల యొక్క డేటాను సేకరిస్తా ఆ యొక్క ర్యాంకులకు సంబంధించింది కూడా నేను తెలుసుకుంటాను ఈరోజే ఓకే పదమూడు జిల్లాలు ఎగ్జాక్ట్గా అన్ని వీడియోలు చేస్తే వీడియోలు ఎన్ని చేస్తున్నారో అన్ని చేస్తున్నారని అనుకోకండి దయచేసి వాళ్ళు ఏదో అనుకుంటారు నెగిటివ్గా మాట్లాడే నెగిటివ్ బ్యాచ్ ఎప్పుడు ఎందుకంటే ఉద్యోగ విలువ తెలియదు బాగా గుర్తుపెట్టుకోండి ఉద్యోగ విలువ అనేది తెలియలేనటువంటి వారు చేసేటువంటి ఆ యొక్క పరిణామ క్రమం అనమాట మరి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సర్వేయర్లు విఆర్ఓలు శానిటేషన్లు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు ఈ పోస్ట్లు ఈ పోస్టులు మస్ట్ అండ్ షుడ్ బి దాంతోనే నా ఇది మన మెయిన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ గెసిడెంట్లో ఒకరు అగ్రికల్చర్ ఈ పోస్టులు మస్ట్ అండ్ షుడ్ బి కావాలి ఇప్పుడు ప్రభుత్వం నేను చెప్పింది కాదు ప్రభుత్వం చెప్పింది ఆ విషయం ఓకేనా మీరు అనుకోవచ్చు ప్రూఫ్ ఏది ప్రూఫ్ ఉంటే కాదు కదా లైవ్ మాట్లాడింది కదా నేను మీకు పెట్టింది మాట్లాడింది కావాలంటే మీరు చూడండి ఈరోజు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు డిజిటల్ స్టేట్లు కావాలి గ్రామ పంచాయతీలో వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్లు కావాలి పట్టణాల్లో వార్డ్ శానిటేషన్ మరి ఈరోజు వీటితో మర్చిపోయిన మెయిన్ క్యాండిడేట్ ఏఎన్ఎం పోస్టులు అండి ఎవరైతే ఉన్నారు సో ఈరోజు నేను సంబంధించి కృష్ణా జిల్లాకి సంబంధించి ఏఎన్ఎంలకి నేను కనుక్కుంటాను అసలు మీకు తెలియని విషయం ఏంటంటే మూడో నోటిఫికేషన్ కోసం ఆరాటపడినటువంటి మీ అందరికీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దయచేసి అన్నయ్య ఏం చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు రెండో నోటిఫికేషన్ కృషి చేసినటువంటి లేదా మూడో నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి దాదాపు ఇరవై ఐదు వేల మంది పైన ఉన్నారు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొరకు ఎదురు చూసే అభ్యర్థులు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కొరకు ఎదురు చూసే అభ్యర్థులు దాదాపుగా కోకొలలుగా పన్నెండు నుంచి పదిహేను వేల మంది ఉన్నారు అపాయింట్మెంట్ ఆర్డర్లు యాక్సెప్టెన్సీ చేయాల్సినటువంటి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా యాక్సెప్టెన్సీ చేయాలి అన్నటువంటి అభ్యర్థుల సంఖ్య మీరు చూస్తే ఇప్పటికి కూడా మీకు మతిపోతూ ఉంటుంది అనమాట తొమ్మిది నుంచి పదివేల మంది ఉన్నారు ఓకేనా ఏదో ఊరికి కాలక్షేపంగా ఏది చెప్పమండి ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అభ్యర్థులు వారి ఆర్తనాలి ఎంతలాగా కింద కామెంట్లు చెలించిపోతున్నటువంటి దృశ్యం ఏదో సోది చెప్తున్నారు ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు మాట్లాడేటువంటి విధి విధానాలు ఉండాలి ఓకేనా నాకు ఎందుకని మూడో నోటిఫికేషన్ అంటున్నాను తెలుసా మీకు కింద రెండో నోటిఫికేషన్లు అభ్యర్థులు కనీసం వాళ్ళు రెస్పాండ్ లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళకి రెండో నోటిఫికేషన్ రాసినటువంటి వాళ్ళు కింద నెగిటివ్గా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడడం లేదంటే నెగిటివ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు రెండో నోటిఫికేషన్లు అభ్యర్థులు లేరు మీరు కావాలని చేస్తున్నారు ఎప్పటికైనా ఈ అభ్యర్థులు కనీసం మినిమం కామన్ సెన్స్ పెట్టి అభ్యర్థులు రెస్పాండ్ అవుతారేమోనని ఇదిగో మేము అన్నాం అని చెప్తారేమో అని అనుకుంటాను కానీ మరి ఎందుకని అనుకోవట్లేదు రావట్లేదు కానీ నా దగ్గర డేటా అయితే ఆరు వందల నలభై నాలుగు స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు అంత డేటా నా దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు ఈరోజు తెలుసా మీకు ఆ విషయం ఎవరి దగ్గర డేటా అనేది లేకుండా పోయింది నా దగ్గర డేటా పెట్టుకున్నాను నేను అలాగా కొద్ది ఇప్పటికైనా మీరు మేర్కోండి చెప్పిందంతా చక్కగా మీరు అర్థం చేసుకోండి ఎవరికోసం మన కోసమే కదా మన మంచి కోసమే కదా మూడవది కూడా జరగకూడదండి అలాగా మూడు నుంచి నాలుగు కూడా జరగకూడదు నాలుగు నుంచి ఐదు ఇలాగ ఎంతకాలం ఏది జరిగేది ఒకటి జరిగింది రెండు జరిగింది మూడు నాలుగు ఐదు జరగదని చెప్పట్లే పది మూడో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసా కానిస్టేబుల్ నోటిఫికేషన్ నవంబర్ అన్నారు ఇచ్చారా డిసెంబర్ అన్నారు ఇచ్చారా జనవరి అన్నారు ఇచ్చారా ఫిబ్రవరి అన్న ఇచ్చారా లేదు ఐదు నెలలు అయిపోయింది అప్పటికే ఇప్పుడు ఇది చెప్పారు క్యాలెండర్లో కలుపుతాం ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండులో కలుపుతారేమో బహుశా మరి తెలియదు కదా మనకే రాలేదుగా క్యాలెండర్లో కలుపుతామని చెప్పారు క్యాలెండర్లో ఇస్తామని చెప్పారు కొద్దిగా అర్థం చేసుకోవాలండి కనీసం నేను అదే అనుకుంటాను చాలామంది చదువుతారు చదువుకున్న చదువుకి కాంపిటేటివ్ యాస్పరెన్స్ కాంపిటేటివ్ ఆ భాషలో మనం తెలుసుకోగలుగుతుండాలి ఈరోజు తెలుసుకోలేనటువంటి అభ్యర్థులు కోకొలాలుగా కనపడుతున్నటువంటి దృశ్యం కనపడుతుంది నాకు ఈరోజు సో నేను చెప్పానని మీరేం ఫీల్ అవ్వకుండా ఉన్నది వాస్తవం చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం మరి మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారు వెంటనే చక్కగా వీటన్నిటిని కూడా చాలా ఫాస్ట్గా ఉన్నదాన్ని చాలా క్లియర్గా వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకి వెరిఫికేషన్ ఎవరికైతే అయిందో వారికి రెండోదిగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి వారికి యాక్సెప్ట్ చేసినటువంటి వారికి ఉద్యోగాలు వెంటనే గత సంవత్సరం యాక్సెప్టెన్సీ చేసినటువంటి వాళ్ళకి ఇవ్వలేదండి పాపం ఎంత బాధాకరం నాకు చాలామంది తెలుసు ఇలాంటి అభ్యర్థుల గురించి ఓకే సో ఫ్రెండ్స్ మీరు దయచేసి నేను అన్నానని మీరు తప్పుగా అనుకోకండి నేను ఒకటే ప్రభుత్వానికి తెలియజేయాలి నా వంతుగా నేను తెలియజేస్తూ ఉంటా నోటిఫికేషన్ అన్ని నోటిఫికేషన్లు వచ్చేటట్టుగా డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ ఏది టెట్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చే విధంగా అన్నీ కూడా నేను కృషి చేస్తూ ఉంటా ఓకే ఓకే కొంతమంది ఆ ఛానల్ వాళ్ళు ఛానల్ వాళ్ళు నెగిటివ్ బాగా చాలా దారుణంగా బూతులు పెడతాను వల్గరి తెలియాలి వందల మంది చూస్తున్నారు ఈరోజు వేల మంది నేను ఏదో పద్దెనిమిది వేల మంది ఉన్నారు పద్దెనిమిది వేల మంది అవసరం ఉంటే చూడరు నీకు ఐదు వేళ్ళు ఉన్నాయి నీ ఐదు వేళ్ళు కూడా ఉపయోగం ఉంటుందా ఏదో ఒక వేలు నీకు ఉంగరం పెట్టుకుంటాను ఈ వేలుకు ఉంగరం పెట్టుకుంటాను ఉపయోగం ఉండదు పద్దెనిమిది వేల మంది ఉన్నారు పద్దెనిమిది వేల మందిలో ఇక్కడ కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ రాసినటువంటి ఏడు లక్షల మంది ఉన్నారు ఏడు లక్షల మందిలో కూడా అందరూ కరెక్ట్గా ఉండరండి ఎవరో అంటే అక్కడ కరెక్ట్గా ఉన్నారంటే ప్రతిభావంతులు కలిగినటువంటి వాళ్ళే నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఇంతమంది ఇంకా రాసేటువంటి ప్రతిభావంతులు జాబితా ఫ్రెష్గా క్యాండిడేట్లు వస్తారు నీవు మూడో నోటిఫికేషన్ కోసం నువ్వు కోరుకున్నావు నీకు నలభై ఐదు మార్కులు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వచ్చినాయి కానీ నీకు ఉద్యోగం రాలేదు కానీ నీ కింద ఉన్నటువంటి రెండు మార్కులు మూడు మార్కులు గడకవచ్చు నీకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఇప్పుడు కాదు తర్వాత అయిపోయిన తర్వాత తెలుసు ఈ విషయాలు నేను కొద్దిగా బాధగా ఉంది కాబట్టి అభ్యర్థుల్ని రెండో సచివాలయ అభ్యర్థుల గురించి ఈ మాటలు నేను చెప్తున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా చక్కగా అందరి వెంటనే ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఫాస్ట్గా మన అందరికి ఉపయోగం మంచిదని నేను ఆశిస్తున్నాను నేను మీ గురించి కూడా చక్క ప్రతి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ అంతేగాని రెండో కోణం గురించి ఆలోచించుకోండి హ్యాపీ ఫ్రీ ఓకే థ్యాంక్ యూ